ఆ రోజు ఏం జరిగింది అసలు అన్న పోయిన రోజు ఆ రోజు యధార్థంగా ఎప్పుడున్న బిజీ లైఫ్ స్టైల్లో బిజీలో భాగంగానే ఉంటారు మా ఇద్దరి మధ్య ఏమన్నా డిస్కషన్ ఉంటుందంటే ట్యాంక్ ఫుడ్ ట్యాంక్ నిద్ర అనే డిస్కషన్ తప్ప మా ఇన్ అవి బయట జరిగే రాజకీయ విషయాలు కావచ్చు ఉద్యమం జరుగుతామైనా ఉద్యమ విషయాలు కావచ్చుగా ఆ విషయాలు తప్ప మాకు స్వతహాగా ఎందుకంటే ఇంట్లో ప్రతి విషయాన్ని చూసు అవడం నాకు అలవాటు కాబట్టి దాంట్లో గురించి ఇది కావాలి అది కావాలి ఇది అది అని ఆయన పెద్దగా ఫోర్స్ చేసి ఆయనే చెయ్యాలనేది అయితే ఏం లేదు ఆ రోజు సంఘటనకు వస్తే ఆ రోజు యథావిధంగా ఇంటికి లేట్ కానీ రావడం లేట్ నైట్ రావడం మార్నింగ్ సిక్స్ నుంచి ఆయన బయటికి వెళ్ళట్లేదు లేదు ఇంట్లోనే ఉన్నారు ట్వెల్వ్ ఓ క్లాక్ అని తెలిసినా ఎవరో కలవడానికి వస్తూనే ఉంటారు అది పన్నెండు గంటల సమయమైనా సరే ఈరోజు పన్నెండు గంటలకు వస్తున్నారు అంటే సో అలా ఆరు గంటల నుంచి ఎవరో ఒకరు కలవడానికి రావడం ఆయన వాళ్ళని కలవడం వాళ్ళతో పాటే బ్రేక్ఫాస్ట్ చేయడం తదనంతరం లంచ్ చేయడం ఏమన్నారంటే నాతో ఎప్పుడు ఇదే బిజీ లైఫ్ మొత్తం ఇదే బిజీ చాలా రోజులైంది పిల్లలతోటి స్పెండ్ చేయక బయటికి వెళ్దాం అన్నారు ఆ రోజు ఆ రోజు బేసిక్గా ఫ్రీ టైం పెట్టుకోవడం అనేది చాలా తక్కువ ఆయన మేము ఫెస్టివల్స్ కావచ్చు ఏవి కావచ్చు ఎప్పుడు ఫ్రీ ఉంటేనే మాకు నేను చేసుకుంటాను బట్ కలిపి అనేది ఆయన పన్నెండు గంటలకు వస్తే పన్నెండు గంటలకే ఒకటి గంటలకు వస్తే అప్పటి వరకు వెయిట్ చేసి ఒకటి గంటలకే అలా అనమాట సో ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత బయటికి వెళ్దామన్నారు వద్దు అని మనం కూడా అనలేం కదా సహజంగా ఎందుకు అడుగుతున్నారు ఎప్పుడు అలసిపోయి ఉంటారు సరే అని నేను సరే అని చెప్పాను త్రీ ఓ పిల్లలు స్కూల్కి వెళ్ళారు కాబట్టి స్కూల్ నుంచి రిసీవ్ చేసుకొని తీసుకొచ్చారు ఆయన్ని వెళ్ళి ఫోర్ అయింది పిల్లల్ని కొంచెం ఫ్రెష్ చేయించి ఫైవ్ అయ్యింది అది మాది అంటే మా పెళ్ళి తర్వాత అమ్మ వాళ్ళు ఇచ్చిన కొంత స్థలం తీసేసి ఒక రెండు ఎకరాల పొలం ఉంది మాకు అక్కడికి వెళ్దామని అన్నారు అంటే అక్కడ కొంచెం చెట్లు కొంచెం ప్రశాంతమైన వాతావరణం ఇక్కడ ఉంటే ఎవరో ఒకరు చూస్తారు వస్తారు ఎవరిని కాదనలేను మాట్లాడాల్సి వస్తుంది అక్కడ ఉంటే ఎవరు రారు అని దాంతో ఒకవేళ వచ్చినా వీళ్ళు ఏదో దానికి వచ్చారు లేని డిస్టర్బ్ చేయడం అని ఆలోచిస్తారని దాంతో అక్కడికి వెళ్దాం అన్నారు వెళ్ళాము అది నాగర్ సైడ్ ఒక మూడు గంటలు జర్నీ వెళ్ళాము ప్రశాంతంగా కూర్చున్నాము వంట వంట చేశాను తిన్నాము చాలా విషయాలు మాట్లాడుకున్నాము ఒక రెండు మూడు గంటలు పిల్లలతో కొద్దిసేపు ఆడుకున్నారు ఆడుకోవడం అంటే పెద్దగా ఏం లేదు వాళ్ళు ఆడుకుంటుంటే చూసి హ్యాపీగా ఫీల్ కావడం అంతే ఒక త్రీ అవర్స్ మాట్లాడుకుంటూ అలాగే కూర్చున్నాం చాలా విషయాలు పొలిటికల్ పొలిటికల్కి సంబంధించింది ఏమైనా షేర్ చేసుకున్నారా మీకు ఏమైనా ప్రెషర్ ఉందని ఇట్లా అంటే లైఫ్ బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు పెయింట్ అన్ని డిస్కషన్స్ అంటే రెగ్యులర్గా మేము ఇవే మాట్లాడుకుంటుంటాం పెద్దగా వేరే విషయాలు అనేవి ఏమి ఉండవు నేను అన్నాను అందులో ప్రశాంతంగా అని వచ్చి మళ్ళీ అదే విషయాలా అన్నాను జనరల్గా మనం లేడీస్ అంటాం కదా సహజంగా సో నేనేంటంటే తనకి ఏది ఇంట్రెస్టో అదే వినేదాన్ని అలా జరుగుతున్న క్రమంలో వాకిట్లో నవారం మంచం వేసుకొని పడుకు కూర్చున్నాము దాని మీద ఇలా పడుకున్నారు ట్వెల్వ్ దాటింది నిద్ర కూడా సరిగ్గా ఉండదు కదా అలసటగా ఉండొచ్చు పడుకున్నారు అనుకున్నాను నేను తిన్న బౌల్స్ తీసి లోపల పెడుతున్నాను అప్పటికే గన్మెన్ పిఏ అందరూ ఉన్నారు డ్రైవర్లు అక్కడ ఊర్లో తెలిసిన ఒక ఇద్దరు వ్యక్తులు కొంచెం చెమట పట్టిందండి అంటే ఎందుకు స్పెసిఫిక్గా అది కూడా నేను పెద్దగా గమనించకుంటుంటే ఆయనకు ఎప్పుడూ కొంచెం స్వెట్ ఎక్కువనే వస్తుంటుంది ఏదో ఇట్లా తిరుగుతూ ఉంటే కొంచెం చెమట పట్టినట్టు అనిపిస్తే ఎందుకో స్వెట్ వస్తుంది ఫ్యాన్ లేనందుకేమో అని ఒక టేబుల్ ఫ్యాన్ తెచ్చి పెట్టాను పెడితే స్వెట్కి ఎందుకు టెన్షన్ పడుతున్నావు అన్నారు ఈ ఒక్క మత పా మాట ఇంకొకటి ఫైవ్ టెన్ మినిట్స్ తర్వాత ఏమన్నానంటే ఇంకా నిద్ర వస్తుంది కదా లోపల పడుకోండి బయట ఎందుకు అని చెప్తే లోపలికి వెళ్ళారు పడుకున్నారు ఎగ్జాక్ట్లీ ఫిఫ్టీన్ మినిట్స్ పడుకున్నారు ఆయనతో పాటు పాప బాబు కూడా పడుకున్నారు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత లేచి కూర్చొని ఇలా లేసి నాకు ఏదో చెప్పబోయారు పడిపోయారు చెప్పలేదు కూడా చె నోటి నుంచి మాట కూడా రాలేదు ఏదో చెప్పడానికి వెళ్ళారు నేను వచ్చాను ఆ అంటే అది టూ రూమ్సే ఉంటాయి కాబట్టి పెద్ద డిస్టెన్స్ ఏం కాదు చిన్న చిన్న రూమ్సే నేను లోపలే ఉన్నాను బౌల్స్ చదురుతూ ఉన్నాను లేసారు ఇలా ఏదో ఎందుకు లేసారని దగ్గరికి వెళ్ళాను ఆ లోప పడిపోయారు పడిపోయే లోపే అందరూ వచ్చారు గన్మైన దాదాపు ఎనిమిది ఏడు ఎనిమిది మంది ఉన్నారు అందరూ వచ్చారు ప్రెస్ చేశారు కాళ్ళు రఫ్ చేశాము పిలిచాము వెహికల్లో ఎక్కించుకున్నాము ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకెళ్ళాము అంతే